హాయ్ వెల్కమ్ టు అవర్ షెడిజోన్ మరి ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతకుముందే స్పష్టమైనటువంటి ప్రకటన అయితే రావడం జరిగింది అంటే ఈ బిఫోర్ ఎలక్షన్స్ మనకి లక్షలాది ఉద్యోగాలు రైల్వేలు అయితేనేమి అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లు అయితేనేమి ఎస్ఎస్సీ ద్వారానైతే లక్షలాది ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయి ఆ ఖాళీలు అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఎప్పుడు వస్తాయో లేదా అని ఎదురు చూసి చిన్న చిన్న మనకి అంటే తక్కువ సంఖ్యలో వచ్చేటువంటి ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురు చూసే కంటే కూడా ఎవరికైతే వయసు తక్కువ ఉంటుందో ఏజ్ తక్కువ ఉందో కాస్త అంటే సఫిషియెంట్గా మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో పక్కాగా నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ ఈ యొక్క గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవ్వండి దానిలో భాగంగానే మనకి భారీ నోటిఫికేషన్ బాహుబలి రేంజ్లో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది ఆల్మోస్ట్ బట్ అఫీషియల్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయాలి ఆల్రెడీ చేసి ఒక్కసారి పెట్టి మళ్ళీ తీసారన్నమాట ఏదో మాడిఫికేషన్ చేయడానికి కాబట్టి తొంభై ఎనిమిది వేల ఉద్యోగాలు అంటే దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడిందండి అండి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇది మరి భారీ అవకాశం ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు సో అఫీషియల్ నోటిఫికేషన్ మళ్ళీ వెబ్సైట్లో మనకి రేపు ఎల్లుంటిలోగా పెట్టేస్తారు కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి ఎలర్ట్గా ఉండండి మనకి ఏ ఉద్యోగాలు అంటే పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు అదేవిధంగా మెయిల్ గార్డ్ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేటువంటిది మనకి ఆల్రెడీ పడినట్టే ఒక విధంగా బట్ విత్ ఇన్ టూ డేస్ ఆర్ త్రీ డేస్లో మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లో అనేటువంటిది పెడతారు సో మరి పూర్తి వివరాలు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ పడ్డాయి అటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే లోపు మనకి డిస్క్రిప్షన్లో ఆరు షెడ్యూల్స్ అనే యాప్ అనేది ఇచ్చాం ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే హైకోర్టు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఏపీపీఎస్సి గ్రూప్స్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎస్ఎస్సి పోలీస్ పోస్టల్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ ప్రతి ఒక్క జాబ్కి సంబంధించి ద బెస్ట్ క్లాసెస్ లెస్ దాన్ థౌసండ్ ఉంటుందండి ఏ కోర్స్ అయినా సరే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఏ టెస్ట్ సిరీస్ అయినా లెస్ దాన్ త్రీ హండ్రెడ్ ఉంటుంది అదేవిధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ టెన్ రూపీస్తో మొదలవుతాయి అనమాట బెస్ట్ మెటీరియల్స్ టీడీఎఫ్ మెటీరియల్స్ దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ ఒక్కసారి జాయిన్ అయితే వన్ ఇయర్ పాటు కరెంట్ అఫైర్స్ మేమే అందిస్తాం టెస్టులు పెడతాం ఆ ప్రోగ్రామ్ అన్నీ కూడా ద బెస్ట్ కంటెంట్ మన యాప్లో లభిస్తుంది మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి సో మరి ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు మెయిల్ గార్డ్ ఉద్యోగాలతో పాటు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం తొంభై ఎనిమిది వేలు అప్రాక్సిమేట్గా లక్ష ఉద్యోగాలు నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది సో మరి ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే దేశంలో ఇరవై మూడు సర్కిల్స్ ఉన్నాయి పోస్టల్ పోస్టల్ సర్కిల్స్ కరంగా చూసుకున్నట్లయితే ఈ ఇరవై మూడు సర్కిల్స్లో మనకి పోస్టల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మరి దీంట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి పోస్టల్ ఏం పోస్టులు ఉన్నాయని చూసుకుంటే పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు మెయిల్ గార్డ్ ఉద్యోగాలు మల్టీ స్టాఫ్ మల్టీ స్టాఫ్ టాస్కింగ్ ఉద్యోగాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకి రిలీజ్ అవుతున్నాయి ఇందులో అన్నిటికంటే ఎక్కువగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటని చూసుకుంటే పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉద్యోగాలు దీంతో పాటుగా పద్నాలుగు వందల నలభై ఐదు మా ఎంటీఎస్ స్టాఫ్తో పాటు మనకి మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మెయిల్ గార్డ్ ఉద్యోగాలతో పాటు ఇవన్నీ కూడా మనకి రిలీజ్ కాబోతున్నాయి అనమాట సో మరి ఇవన్నీ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే అభ్యర్థులకి రాత పరీక్ష పెట్టి అంటే ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే జనవరిలో రాత పరీక్ష మనకి అప్లికేషన్ పెట్టడం వితిన్ వన్ ఆర్ టూ మంత్స్లోనే మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేసేయడం కండక్ట్ చేసిన తర్వాత దాని మీద బేస్ చేసుకుని మనకు ఉద్యోగం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మరి తెలంగాణ సర్కిల్లో చూసుకుంటే రెండు వేల ఐదు వందల పదమూడు ఉద్యోగాలు మనకి పోస్ట్ మ్యాన్ ఉన్నాయి పాటుగా రెండు వేల ఐదు వందల యాభై మూడు ఉద్యోగాలు ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే మూడు వేల నాలుగు వందలు అప్రాక్సిమేట్గా మూడు వేల నాలుగు వందల ఉద్యోగాలుకి సంబంధించి నోటిఫికేషన్ పడుతుందండి మూడు వేల నాలుగు వందలు ఇందులో పోస్ట్ మ్యాన్ ఉన్నాయి మెయిల్ గార్డ్ ఉన్నాయి దాంతోపాటుగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి మరి వీటి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే టెన్త్ మరియు ఇంటర్ టెన్త్ క్లాస్ మరి ఇంటర్మీడియట్ మీకు ఇక క్వాలిఫికేషన్ కనుక్కుంటే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారనమాట మరి అంటే ఈ నో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంటుంది అదేవిధంగా సిలబస్ ఏముంటుంది అనేటిది క్లియర్గా మన ఛానల్లో డిస్కస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా మనకి మిస్ చేయకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మనకి వితిన్ టూ డేస్ ఆర్ త్రీ డేస్లో అఫీ నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ అయ్యి బట్ కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి వెబ్సైట్లో పెట్టడానికి టైం పడుతుంది నోటిఫికేషన్ వచ్చినట్టే కాబట్టి ఈ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు చిన్నవాళ్ళు అంటే ఒక థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ అనుకుంటే అప్రాక్సిమేట్లీ థర్టీ సెవెన్ బిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీనికి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి షెడ్యూల్ ప్రకారం వస్తాయి షెడ్యూల్ ప్రకారం టెస్ట్ పెడతారు షెడ్యూల్ ప్రకారం జాబ్ వస్తుంది అయిపోతుంది అంటే రాజకీయ కారణాలు ఇట్లాంటివే ఉండవు అక్కడ కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి ఈ జాబ్స్కి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రేపు వెళ్ళిండా రాబోతుంది ఇంకా పూర్తి వివరాలు తెలియజేస్తాం ఈ జాబ్స్ మీరు సాధించాలను ఖచ్చితంగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఏ టు ప్రతి అప్డేట్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ క్లాసెస్ దీనికి రిలేటెడ్గా ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఫ్యూచర్లో అప్లోడ్ చేయబోతాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి ఈ జాబ్స్ మీ యొక్క లక్ష్యం అయితే కనుక థ్యాంక్ యూ